హలో లింగస్వామి గారు. హలో. హలో సూర్య గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను సూర్య గారు. మీరు బాగున్నారు? మీరు అలాగే ఉంటారు ఎప్పుడు. నా ఫస్ట్ సీక్రెట్ కావాలి. సూర్య గారు నెక్స్ట్ మూవీలో కొంచెం అయినా ఏదైనా కనిపిస్తారేమో అని అనుకుంటాను. ఆ గ్లామర్, ఆ చామ్ అలాగే ఉంటుంది. ఏంటి సీక్రెట్ అసలు? ఓకే, ఆ చెప్పిన తర్వాత నెక్స్ట్ మనం సికిందర్ గురించి మాట్లాడుకున్నాం. అసలు ఏంటి ఇలాగే ఉంటారు ఎప్పుడు చూసారు? బికాస్ ఆల్ మై హీరోయిన్స్ ఆర్ హాఫ్ మై ఏజ్, సో ఐ హావ్ టు మెయింటైన్ మై లుక్. సికిందర్ మంచి డాన్, మాఫియా బ్యాక్గ్రౌండ్, ఒక డాన్ మూవీతో మా ముందుకు వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అడగాలి సార్, ఎందుకు ఇలాంటి ఒక సబ్జెక్ట్ని సూర్య గారికి చూస్ చేసుకున్నారు? ఫస్ట్ అండ్ కంప్లీట్ డాన్ క్యారెక్టర్. లేదు, ఇది కంప్లీట్ డాన్ క్యారెక్టర్ కాదు, ఇది మాఫియా బ్యాక్గ్రౌండ్. అది బ్యాక్గ్రౌండ్, ఆ రాజభాయిన్స్ ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఆ బ్యాక్డ్రాప్ ఉంటారు. ఇందులో ఫ్రెండ్షిప్ ఉంది, లవ్ ఉంది, అది నిండా శబం చేయదు. ఓన్లీ డాన్ టైప్ కాదు ఈ పిక్చర్, అది ఉంది ఈ పిక్చర్లో. లైఫ్ అబౌట్ దెమ్, ఇట్స్ నాట్ వాట్ దే డీల్ విత్ అండ్ వాట్ దే డూ అండ్ వాట్ దే డూ ఫర్ దే లివింగ్. ఇట్స్ అబౌట్ రాజుబాయ్స్ ఫ్రెండ్షిప్, ఇట్స్ అబౌట్ రాజుబాయ్స్ లవ్, ఇట్స్ అబౌట్ నో వాట్ హ్యాపన్స్ అదర్ దాన్ దేర్ బిజినెస్ ఆర్ వాట్ ఎవర్ దే డీల్. లింగస్వామి సార్, వీ హవ్ బీన్ ఇన్ టచ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్, సో ఐ హవ్ బీన్ మిస్సింగ్ వర్కింగ్ విత్ హిమ్. ఇన్ అవర్ ఫంక్షన్ ఆల్సో ఐ థాట్ లైక్ సార్ వీ షుడ్ నో వర్క్ టుగెదర్ సమ్ టైమ్, ఐ నీడ్ టు వర్క్ విత్ యూ సమ్ టైమ్. బికాస్ వెన్ సర్ స్టార్టెడ్ ఐ ఆల్సో డిడ్ అదర్ ఫిల్మ్స్, దేర్ వాస్ సమ్ డేట్ క్లాష్, ఇట్ వాస్ వెరీ అన్ఫార్చునేట్ వీ కుడెంట్ టేక్ ఆఫ్ టుగెదర్. ఈవెన్ దో వీ లైక్ ఈచ్ అదర్ అండ్ వీ వాంట్ టు వర్క్ విత్ ఈచ్ అదర్, జస్ట్ దట్ ఇట్ డిడ్ హ్యాపన్ ఇన్ ద రైట్ మూమెంట్. So I think after 10 years we are again catching up and we are again happily with lot of satisfaction I can say Sikandar will be one of my stylish, very 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 stylish film, which will be a very breezy entertainer. So as I said, it's just not an action film, it's got a lot of other sides to it, and the main thing which pulled me into it, which I'm still excited, which I like to tell all my friends about, Sikandar has got this storyline, this is what happens in Sikandar. So it's the narration which sir has handled. It'll be a nice straightforward storyline, but the twists and turns will keep it very very engaging and very interesting. Bang, bang, bang. ముంబై కైక రణధీరుడు అండర్ వరల్డ్ సికందర్ ఒకే ఒక్కడు వీడో బుల్లెట్ లా పేలాడో బీపత్సమే వీడి పేరంటూ వింటేనే కంపమే చిటికేశారంటే దుష్మన్ గాళ్ళ నడి గుండెలో చిన్న చప్పుడు కాగానే భయం వేసి ఎగిరిపోయే బావురని కదరా. సో లింగస్వామి గారు, ఈ సినిమా మాఫియా బ్యాక్డ్రాప్లో ఉంది అంటే ఈ సబ్జెక్ట్ అనుకున్నప్పుడే సూర్య గారు మైండ్లో ఉన్నారా, లేకపోతే సూర్య గారి కోసం ఈ సబ్జెక్ట్ మీరు ప్లాన్ చేశారా? సూర్య గారి కోసమే చేసిన సబ్జెక్ట్. ఓకే, ఒట్టి కాదు, నాలుగు చేసాము. ఓకే, అంటే అంత అంత తొందరగా ఏ స్టోరీ ఆయనకు నచ్చదు, చాలా చూజీగా చాలా సెలెక్టివ్గా బాగా ఆలోచించి చేస్తారు మూవీస్ అన్ని. కరెక్ట్. సో ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి, అంటే ఆ ఫోర్ సబ్జెక్ట్స్లో లేనిదేంటి, త్రీలో ఇందులో ఉంది, ఏం నచ్చింది? అది వాళ్ళ దాని ముందున వాళ్ళు నడిచిన పిక్చర్. ఓకే, ఇప్పుడు మన కూడా జాయిన్ చేసేప్పుడు ఏ సీల్ అప్పుడు రావాలనేసి వాళ్ళ మైండ్ ఫ్రేమ్ ఉంటుంది, అది అంతా కనెక్ట్ వేసి చూసేప్పుడు ఈ పిక్చరే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకి వచ్చి పెద్ద ఇప్పుడు పెద్ద మాస్, పెద్ద బిజినెస్ అంతా ఉంది, వాళ్ళకి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే, లేడీస్ ఫ్యామిలీ అందరూ ఉన్నారు, కరెక్ట్ లాక్స్ అయ్యాలి. ఒక స్టైల్ ఆ ఫిలిం మట్టు అది ఉండకూడదు. వాళ్ళు చేసిన పిక్చర్ అత్త నా ఒక పెద్ద వీళ్ళకి కెరియర్లో మిగ పెద్ద కెరీర్ పోయిన పిక్చర్స్, గజనీ మీకు తెలుసు, సింగం, కాక కాక గౌతమ్యాన్, ఆ పిక్చర్ అంతా మీకు కమర్షియల్గా అయ్యాను అతను. ఇప్పుడు నా ఆల్రెడీ వచ్చి రన్ పందంగుడి ఆవారా చేశాను, ఇప్పుడు మా ఇది జాయిన్ చేసేప్పుడు పెద్ద ఎక్స్పెక్టేషన్ ఇవి ఏమి ఉండు రోగా అని చెప్పేసి వాళ్ళకు కనకు ఉండు కదా, ఆ కనకు మొత్తం కరెక్ట్ టేరీ అవ్వాలి, అందాక అది వచ్చి కరెక్ట్ రాదు. అది అర్థమే వచ్చి స్క్రిప్టే, అది స్క్రిప్ట్ వేస్గా అర్థమే కరెక్టే, ఇప్పుడు ఈ ఆయన చేయాల్సిన స్క్రిప్టా, ఇప్పుడు ఏం చేయాలి అట్ట ఆలోచించప్పుడు ఇదివే కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్గా ఇద్దరు అది గురించి కరెక్ట్గా టిక్ చేసాము, అది ఆడియన్స్ టిక్ చేస్తారని నమ్మకం. తప్పకుండా.
రాజుబాయ్ సింగంలా దూపిస్తే, రాజుబాయ్ నేడ రంగంలోకొస్తే, రాజుబాయ్ సింగంలా దూపిస్తే, రాజుబాయ్ నేడ రంగంలోకొస్తే, కనుంపై కాలేతే కరణది. సూర్య గారు ఇందులో జ్యువెల్ క్యారెక్టర్ మీద మేము విన్నాము, ఎలా ఉండబోతారు ఇద్దరు సూర్య ఎలా ఉంటారు? ఇంతకుముందు కూడా జ్యువెల్ క్యారెక్టర్స్ మీరు చాలా చేశారు, సో ఈ సినిమాకి ఆ సినిమాకి ఉన్న కంపారిజన్ ఏంటి, ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? ఐ థింక్ కంప్లీట్ ఎక్స్ట్రీమ్ లుక్స్ ఆర్ ఆల్సో దేర్. వన్ ఇస్ రాజుబాయ్ అండ్ వన్ ఇస్ కృష్ణ. ఓకే, కృష్ణ, యా కృష్ణ అండ్ దిస్. సో దేర్ విల్ బి టూ వేరియేషన్స్ విచ్ ఇస్ కంప్లీట్లీ లైక్ డే అండ్ నైట్ డిఫరెన్స్ విల్ అఫ్ కోర్స్ బీ దేర్. అండ్ దేర్ విల్ బి అ స్మాల్ మిస్టరీ విచ్ కీప్స్ అన్రీవీలింగ్ విత్ కృష్ణ. కృష్ణ ఇస్ సర్చ్ ఆఫ్ సంథింగ్, సో వాట్ హ్యాపన్స్ యాజ్ హీస్ ఆన్ ద సర్చ్. సో దేర్ ఇస్ నైస్ ఫ్రెండ్షిప్ విచ్ ఇస్ హ్యాపనింగ్ ఇన్ ద ఫిల్మ్. దేర్ ఇస్ నైస్ love track which happens in the film. I think the Rajubhai's characterization, body language, everything is from Lingusami sir. The way he sits, the way he walks, you should see him dancing. Oh. So from that, the way he say, I like Lingusami sir's modulation, the way he says dialogues. Even when I'm dubbing, whenever he's in the dubbing theater, I'll ask him to say the way he says it. I really like it, so I try to do what he says. And the other character, Krishna's character, is again it has to be totally what Raju is not. Okay. So so that was easier to have a definition and go by. Raju bhai is not me, so I had to learn it from him. సో అంటే మీరు డైలాగ్స్ చెప్తూ ఉంటే సూర్య గారు అంటే అది చూసి అలా చేయాలా మాడ్యులేషన్ అని అన్నారు, అలా ప్రాక్టీస్ చేశారు అంటున్నారు కదా, ఒకసారి మీరు చెప్పండి సార్ అలా ఏదైనా మాడ్యులేషన్ మీ స్టైల్ అంటే మాకు చూడాలి. మేము ఆన్ స్క్రీన్ సూర్య గారిని చూస్తాము, బట్ మీరు ఎలా ఆ మాడ్యులేషన్ అని మాకు చూడాలి. తమిళ చెప్పను? పర్లేదు సార్, నో ప్రాబ్లం. అది ఇప్పుడు వచ్చి వాళ్ళు చెప్పితే స్క్రీన్లో వాళ్ళు వచ్చేప్పుడు నొప్పు తిరిగింది, దిమ్మ తిరిగింది. అట్టే కాదు, మన కథలోనే ఉన్నాము, ఇట్లా ఉండాలని చూస్తున్న ఒక ఇది ఉంది వాళ్ళకి. అందరూ ఇది అత్తడేలా కట్టా చెప్పాలి కదా వాళ్ళకి, ఊరి మన కోసం ఇప్పుడు చెప్పారు పేరు కదా, ఇంటికి పోయింది కదా డైరెక్ట్ పెట్టేది చెప్పాలి కదా, అదికోసం చెప్పారు. వాళ్ళు భయంకర పైన ట్యూనింగ్ ఒకటి చెప్పైతే వాళ్ళకి అర్థమైన వాళ్ళకి అర్థం తెలుసు. కొంచెం మన ఏంటంటే లైట్గా ఇది వద్దు ఇది కావాలి, కొంచెం తక్కువ చేయాలి, అత్తనే మన పని వాళ్ళ దగ్గర. వాళ్ళకి వచ్చి 1000 వాట్స్ ఇచ్చారు, మన అది వద్దు సెల్ ఫోన్ అలవులో ఒక మిన్సార్ ఇప్పుడు కావాలంటే అది అత్తనే. మొత్తబడి పెద్ద సుప్పు అని అండి, మీరు స్టార్ట్ చేసేప్పుడు చెప్పారు కదా పర్ఫెక్ట్ ఎత్తమే చేస్తే వచ్చి పర్ఫెక్షన్గా ఉండాలి. అమీర్ గారు గురించి చెప్పారు, కమల్ సార్ గురించి చెప్పారు, ఆ ట్రావెల్ ఉంది. నెక్స్ట్ స్టేజ్ అది సారే, వీళ్ళు మనను మదించి మన డైరెక్టర్ చెప్పారు అని చెప్పేది మా సంతోషం. నేను ఆగి ఓకే రెడీ, నీ కౌకిల్లకొస్తా కొట్టేయడి, సగరేగే మనసే కోరే జోడి, సయ్యాటాడి పంచై ఓడి, ఓకే రెడీ, నీ కౌకిల్లకొస్తా కొట్టేయడి. ఆడియో లాంచ్ అయింది, ట్రెమెండస్ రెస్పాన్స్ మ్యూజిక్కి. సో యువన్ శంకర్ రాజా గారిని చూస్ చేసు, ఆయన అందరికీ తెలుసు ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. సో ఈ సినిమాకి స్పెషల్గా టూ వేరియేషన్స్ ఉన్న సినిమా, ఇందులోనే కృష్ణ అండ్ డాన్. సో అన్ని జానర్స్ ఆఫ్ పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ అందరినీ సాటిస్ఫై చేయాలి అలాంటి మ్యూజిక్ ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యువన్ శంకర్ రాజా గారిని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటండి ఇలాంటి ఒక సినిమాకి? ఆల్రెడీ వాళ్ళ కూడా ఆవారా సిస్టము, పందంగుడి, తడక, ఈ పిక్చర్కి వచ్చి అంటే నా ఫస్ట్ సాంగ్ వచ్చి పిక్చర్కి వచ్చి నిండా కాన్షియస్గా ఉన్నాను నేను. అంటే ఆ రాజుబాయి ఇంట్రడక్షన్ వాళ్ళు వచ్చేప్పుడు వాళ్ళకి ఆ సాంగ్ వచ్చి అది ఒక స్క్రిప్ట్, అది ఒక బెస్ట్ రీరెకార్డింగ్ వచ్చాము అది 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 వస్తే అర్థమే కరెక్టే ఉంది. అదే త్రోట్ మూవీలో అది వచ్చి రావాలి, ఆ టెంపో ఉండాలి, అది వినేప్పుడే మనకు వచ్చి ఎనర్జీ ఉండాలి. ఆ సాంగ్ వచ్చిన తర్వాత ఆ స్క్రిప్ట్ కరెక్ట్గా వచ్చిందిరా. ఒక రైటర్గా ఎప్పుడుంటే జనరల్ సాంగ్ కాచి ఆ స్క్రిప్ట్ తోడు ఉండే సాంగ్ కరెక్ట్గా వచ్చేస్తే నేను రైట్ సైన్ వచ్చేస్తాను. ఆ సాంగ్లో స్టార్ట్ అయింది బ్యాంగ్ 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 అనేసి, సూపర్ సాంగ్.
ఆ సాంగే నేను వచ్చి అత్త రేడియోలో అత్త దిక్కల విని ఉంది, రింగ్ టోన్ నిండు పెట్టినారు ఆ సాంగ్. తర్వాత ఈ పిక్చర్లో 5 సాంగ్స్, ఒక కమర్షియల్ పిక్చర్ ఎప్పుడు సాంగ్స్ నిండా ఇంపార్టెంట్. సాంగ్ కరెక్ట్గా ఉంటేనే ఆ పిక్చర్ కూడా టెంపో అట్నే ఉంటా ఉండు. సాంగ్ రేగండా పిక్చర్ చేసేది నిండా ఈజీ. ఇది మాది టెంపో స్క్రిప్ట్ పోయేప్పుడు సాంగ్ వచ్చి మోర్ ఎనర్జీ ఉండాలి. అది ఇవన్ గిరి ఆ టెంపో మిస్ అవ్వకుండా 100% ఇచ్చారు. నాకు ఇవన్ గిరి వచ్చి అంటే ఆవారా పెద్ద చాలా పెద్ద హిట్, మాకు పెద్ద సవాల్గా ఉండింది. ఇప్పుడు సూర్య సార్ కూడా చేసేప్పుడు అదే లెవెల్లో ఇవ్వాలి. కాబట్టి సూర్య సార్ పిక్చర్లో అత్త పిక్చర్ సాంగ్స్ బాగుండు. ఆయన సాంగ్ తా నాకు చాలా నచ్చింది. ఇక్కడ అత్త పిక్చర్లో పెద్ద మంచి హిట్ సాంగ్స్లు. ఇప్పుడు ఈ పిక్చర్ అనేప్పుడు స్పెషల్గా మనం వచ్చి రన్లో సాంగ్ బాగా చేసాము. అత్త పిక్చర్లో బాగా సాంగ్ ఉండు. ఈ పిక్చర్లను అది గురించి నిండా కాన్షియస్గా ఉన్నాము. 100% ఇచ్చారు ఈవెంట్ సార్. రీ రికార్డింగ్ సూపర్ చేశారు పిక్చర్లో. సికింద టైటిల్ కింద బ్యాంగ్ 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 ఉంది, ఎందుకు ఆ బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంగ్? It is part of the lyric. It comes to me. I think I should say 3 bangs happen in the film. The first bang is the movie takeoff. Okay. The second bang is the interval point. And the third bang is the climax. Oh. So I would say like it's bang bang bang. గారు పక్కన యాక్ట్ చేయాలని ప్రతి ఒక్క హీరోయిన్కే ఉంటుంది, బట్ ఈసారి ఛాన్స్ సమంత కొట్టేసింది. వై సమంత అని సమంత కొట్టేసింది కొట్టేసింది వై సమంత. ఈ పిక్చర్లో వచ్చి లవ్ సీన్స్ అదే మన సాంగ్ ఎట్ట ఇంపార్టెంట్, అతనే ఒక హీరోయిన్. నేను సమంత వచ్చి ఇక్కడ వచ్చి మోర్ భయంకర క్వీన్ కంటిన్యూస్లీ అంత పిక్చర్ హిట్. మనం కడసి హిట్, ఆ పిక్చర్ పెద్ద హిట్. సమంత ఏంటంటే స్క్రీన్లో ఇద్దరు చూసేప్పుడు నాకు వచ్చి గజిని తర్వాత కాకాక తర్వాత వీళ్ళిద్దరు ఈ పిక్చర్ చూసేప్పుడు చూసినే ఉండొచ్చు మరింది సమ్మ అటుంది ఇద్దరిని స్క్రీన్లో చూసేప్పుడు. సమ్మ వెరీ సిన్సియర్ అంటే డైలాగ్ పేపర్ ఎత్తుని మనం కూడా మాట్లాడేమని ఉంటారు అన్న తర్వాత ఫుల్గా మెమరీస్ వేసి నేను ఇక్కడ సూర్య గారు ఉన్నారు మనం కరెక్ట్గా చేయాలి కరెక్ట్గా ఈక్వల్ చేయాలి బ్యాలెన్స్ పనాలని చెప్పి ఉంటూ ఉంటారు. వాళ్ళ పాటను నిండా చాలా బాగా చేశారు. సమంత నాకు ఈ ఆప్షనే లేదు, నాకు ఈ పిక్చర్లో కరెక్ట్గా వచ్చి లాక్కడిన మాది నాకు ఫీల్. దీని ముందర 2-3 స్క్రిప్ట్స్ చేసామని చెప్పాను కదా, దానిలో సమంతనే హీరోయిన్. స్క్రిప్ట్ అత్తా మారింది, అంటే సమంత మారింది. తర్వాత దానిలో ఒక స్క్రిప్ట్ కార్తీ కూడా చేశాను, సమంతనే హీరోయిన్. ఓకే, హీరోయిన్ గురించి డైరెక్టర్గా చెప్పారు, మరి మా హీరో ఏమంటారు? వర్కింగ్ విత్ సమంత ఎలా ఉంది? Samantha, I believe I first met her Garshana kaka kaka time. I think she seen the film and she was in college when I came to her college. She's met me there first, I believe, and I've heard her saying she liked kaka kaka a lot. And after that now we are working with each other. So she brought in a lot of energy to the set. Whenever she's in front of camera, behind camera, always there is laughter and lot of nice moments which she keeps sharing with everybody. Like Lingusami sir said, lot of sincerity and a lot of honest approach in what she was doing. Be it the dialogue sequences, when she's coming, she doesn't think like she's just part of a scene, but she makes an impact. Okay. She's a very adventurous girl in this film. Like if you see Meera Jasmine and a lot of even Tamanna in Avara, every heroine will leave an impact when you walk out of the theater. After the film is over, you still remember the heroine's part. So in this too, I think Samantha is going to be remembered for all those
cute things which she is doing through the film. She's there from start to end. She is there in the film. It's not like she's coming and she's suddenly disappearing. Okay. There is a beautiful line throughout which goes for her. ఓకే రెడీ నీ కౌగిళ్ళ కొస్తా కొట్టేయిడి సగరేగే మనసే కోరే జోడి సయ్యాటాడి పంచై ఒడి ఏక్ దో తీన్ చార్ ఓకే రెడీ నీ కౌగిళ్ళ కొస్తా కొట్టేయిడి రామలక్ష్మి సినీ క్రియేషన్స్ లగడపాటి శిరీష శ్రీధర్ సో తెలుగు రైట్స్ ఆయన తీసుకున్నారు మరి వాళ్ళ గురించి Lagrapati Sridhar Garu, I think really have to thank you for being with us from day one. It's just not, we have met him after the film is ready and he's just there for the promotion. He's seen each and every shot, he's been on the shooting spot, he's been in the locations from post-production work. He's kept on improvising things and he says, sir, this design is good, I like this design. And from the title also, he's played an important part in choosing the title. So, I really thank him for all the promotions he's been doing here. It's a big release for us. It's a bilingual release and I'm hoping everybody is going to be happy with Sikandar, from the theatre owners, the fans, the audience, and ultimately it should come to Sridhar sir. I need to see him like a very happy man with a lot of smile on his face. ముంబై కాయక రణధీరుడు అండర్ వరల్డ్ క్లాసిక్ అండర్ ఒకే ఒక్కడు వీడో బుల్లెట్లా పేలాడో బీపత్సమే వీడి పేరంటూ వింటేనే చిటికేశారంటే దుష్మన్ గాళ్ళ నటి గుండెలో చిన్న చప్పుడు కాగానే భయమేసి ఎగిరిపోయే బావురని కదరా. ఇందులో కామెడీ కూడా ఎంతవరకు ఉంటుంది సార్? కామెడీ సూరి చేశారు, అక్కడ సూరి ఒక అప్కమింగ్ ఆర్టిస్ట్ బ్రహ్మానంద గారు ఉన్నారు. సార్ సికిందర్ గురించి బోల్డ్ అనే విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. మూవీ ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే కలర్ఫుల్గా ఉండాలి మీ ఫేసెస్ రిలీజ్ తర్వాత, ఎందుకంటే సూపర్ డూపర్ హిట్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా మేము కోరుకున్నాం. ఎప్పుడు తెలుగు ఆడియన్స్ మిమ్మల్ని ఎలా అండ్ ఫైనల్గా ఆడియన్స్కి మీ మాటలు సికిందర్ మూవీకి సంబంధించి. జెమి టీవీ వ్యూవర్స్, అగైన్ ఐ రియలీ హావ్ టు థ్యాంక్ యూ ఆల్ ఫర్ the continuous support and love you have been giving me. Sikandar is a movie which I really, really enjoyed working with. I am still excited about the whole storyline and the screenplay and the way in which the whole film is made, and the wonderful cast and crew who have been part of this very big project. So it's a film to come to the theater and watch and enjoy with friends and family. That's the kind of screenplay Lingusami sir has done. So the way we have experienced, the way we have enjoyed the whole project, I'm sure it will satisfy you and it will be a very entertaining film to watch. Please do watch Sikandar coming 15th of August. Lingaswamy garu, mee matallo Gemini prekshakulki. Gemini TV viewers gandrigini. ఓ పిక్చర్ చేసేప్పుడు ఇది కరెక్టే కనెక్ట్ అవునా అనేసి టెన్షనే. మనం కూర్చుండి కథ రాసినాను, అర్థం చేసినాను, మీ కూడా కనెక్ట్ అయ్యేదే ఫైనల్ రిజల్ట్. ఇప్పుడు నా పిక్చర్ చూసేప్పుడు 100% నాకు అది నమ్మకం ఉంది మీ కనెక్ట్ అవును అని చెప్పేసి. మీ టేస్ట్ నాకు తెలుసు, నా మీ మధ్య థియేటర్లో కూర్చుండి తనీ కూర్చుండి కూడా పిక్చర్ తెలియదు తర్వాత చూశాను. మీరు థియేటర్లో తీసుకోనండి, 100% మీరు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. సింగంలా దూపిస్తే రాజుబాయి నేడా రంగంలోకొస్తే రాజుబాయి సింగంలా దూపిస్తే రాజుబాయి నేడా రంగంలోకొస్తే ముంబై సూర్య గారు ఫైనల్ గా మా తెలుగు డైరెక్ట్ మూవీ ఎప్పుడు చేస్తాను? Very soon, I've said this in a few interviews, very soon, I have taken an
in advance. I have taken a check. Oh. I've committed a project. Yeah. So okay. I'm just waiting for my producer and director to announce the project. Okay. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం. తెలుగు ఆడియన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. డబ్ డబ్ సినిమాలే కాకుండా డైరెక్ట్గా తెలుగు తెలుగు సినిమాలో మిమ్మల్ని చూడాలి అనేసి విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద నువ్వు నా హస్బెండ్ అయితే శోభన గదిలో పాలలో విషం కల్పేస్తా, నువ్వు నా పిల్లం అయితే ఆ పాలు తాగి చేస్తా. అమ్మాయిల్ని పాడేయడం ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేసినంత ఈజీరా? చిన్నప్పుడైనా పెద్దప్పుడైనా ఒక్కసారి నచ్చకపోతే ఎప్పటికీ నచ్చదు అంతే.